టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ప్రాణాంతకమైన డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, అనేక రకాల వ్యాధులు భారీ వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల్లో విజృంభిస్తున్నాయి. వీటి మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ వారం ఈ టాపిక్ మీద ప్రత్యేకంగా చర్చ నిర్వహించదలుచుకున్నాం. దీనికి సంబంధించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఒకసారి పరిచయం చేస్తాం. డాక్టర్ ఎన్ఎస్ రామచంద్ర గుప్తా, ఎండీ జనరల్ శ్రీ రామచంద్ర హాస్పిటల్ అధినేత, అదేవిధంగా డాక్టర్ టి చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి ఫిజిషియన్ గా పనిచేస్తున్నారు. అందరికి సుపరిచితులైన డాక్టర్ చల్లా శాస్త్రి గారు జనరల్ ప్రాక్టీషనర్, ప్రశాంతి నర్సింగ్ హోమ్ అధినేతగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ గడ్డం మధుబాబు గారు మెడికల్ ఆఫీసర్, మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రి. జాగృతి ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ సంబంధించిన డాక్టర్ కె శ్రీనివాసమూర్తి గారు, ఎండి డిఎంబి డిప్లొమా ఇన్ వైరల్ ఫీవర్ సంబంధించి వీరంతా కూడా చర్చలో పాల్గొన్నారు. వీరికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా మనం ఈ డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు రోగుల పట్ల రోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు తీసుకోవాల్సి ఉంది, ఈ అంశాలకు సంబంధించి రామచంద్ర గుప్తా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గుప్తా గారు. ఈ డెంగ్యూ ఫీవర్ చాలా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో. చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాకుండా ఏం చేయాలంటారు, వస్తే ఎట్లా గుర్తించాలి, దీనికి సంబంధించి మీ దగ్గర ప్రజలకు సంబంధించి మీరు చెప్పే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యాక్చువల్గా ఈ సీజన్లో కామన్గా వచ్చే వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ ముఖ్యమైనది. అండ్ ఈ డెంగ్యూ చాలా ఈ సీజన్ వల్ల, ఈ వర్షాలు, వరదలు వీటి వల్ల చాలా ఎక్కువ స్థాయిలో ప్రజల్లోకి వచ్చింది. అండ్ ఈ జ్వరం అనేది వైరల్ ఫీవరు డెంగ్యూ వైరస్ అనే దానివల్ల వస్తుంది. ఇందులో నాలుగు రకాలు ఉంటాయి, డెంగ్యూ టైప్ 1, 2, 3, 4 అని. ఇవి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది అనమాట. దీన్ని బాడీలోకి ఎంటర్ చేసేది మెయిన్గా దోమ, ఓకే, ఏడిస్ ఈజిప్టీ అనే దోమ, టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఇది పగలు టైంలో మనుషులు కుడుతుంది, రాత్రులు కాదు. సో దోమ తెరలు ఇటువంటివి వాడడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన దోమ మనిషిని కుడుతుందో అప్పుడు మనిషి బాడీలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది, బాడీ అంతా వ్యాపించి ఈ డెంగ్యూ అనే వ్యాధిని సంభవింపజేస్తుంది. రాకుండా ఏం చేయాలంటే డాక్టర్? రాకుండా చేయడానికి మెయిన్ దోమలను నిర్మూలించుకోవాలి, దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. దోమలు నిర్మూలించుకోవడం అంటే యాక్చువల్గా ఈ దోమ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెష్ వాటర్లో నివసిస్తుంది, ఓకే, ఈ పట్టణ పరిసరాల్లో ఎక్కువ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో కంటే కూడాను ఫ్రెష్ వాటర్లో దట్టు. సో ఇది మెయిన్గా నివసించే ప్లేసులు ఏంటంటే టైర్స్, లేకపోతే కొబ్బరి చిప్పలు, వీటిలో నీరు ఎప్పుడైతే నిల్వ ఉంటుందో అందులో గుడ్లు పెట్టి అది పెరుగుతుందన్నమాట. సో మెయిన్ ప్రివెన్షన్ ఏంటంటే ఇంటి పరిసరాల్లో కానీ, ఊరు చుట్టుపక్కల కానీ ఇటువంటి అన్నెసరీ థింగ్స్ లేకుండా చూసుకోవాలి. టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు, ఏదైనా ప్లాస్టిక్ డొక్కులు ఇటువంటివి వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రివెన్షన్. అంటే వచ్చిన రోగికి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ఓకే, రోగికి లక్షణాలు ఏంటంటే మెయిన్గా జ్వరం, ఫీవర్తో ప్రజెంట్ అవుతాడు. లైక్ అదర్ వైరల్ ఫీవర్స్ లాగానే ఇది కూడా ప్రజెంట్ అవుతుంది. దీనిది కాకపోతే స్పెక్ట్రమ్ కొంచెం పెద్దదన్నమాట. సింపుల్ ఫ్లూ లైక్ ఇల్నెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్కసారి చాలా రేర్గా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే జ్వరం వచ్చిందో ఫస్ట్ టైం ఒకసారి ఒక డాక్టర్ని, క్వాలిఫైడ్ డాక్టర్ని కలిస్తే ముందుగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు వెదర్ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయా, రక్త కణాలు ఏమైనా తగ్గినాయా అనేది ముందుగానే చూసుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లోనే ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ కానీ, క్వాలిఫైడ్ డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే కనుక ముందు జాగ్రత్తగా దాని అవసరాన్ని అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాదాపు ఈ ట్రీట్మెంట్ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది, వాళ్ళ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ సింపుల్ డెంగ్యూ, క్లాసిక్ డెంగ్యూ ఫీవర్ అనుకోండి, వస్తే వితిన్ 7 to 10 days దానికి అదే తగ్గిపోతుంది. ఎనీ వైరల్ ఫీవర్ దానికి ప్రత్యేకమైన మందు అంటూ ఏమి ఉండదు. దానంతటా అది వస్తుంది, బాడీలోకి ఎంటర్ అయినప్పుడు గ్రాడ్యువల్గా బాడీ రికవర్ అవుతుంది. అండ్ ఇన్ ద మెయిన్ వైల్ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏవైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయో వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని మేనేజ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ వైరస్ కంటూ ప్రత్యేకమైన మందులు ఇంకా రాలేదు. ఓకే, మళ్ళీ గుప్తా గారు మీ దగ్గరికి వద్దాం. సార్ చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పరంగా దాదాపు ఎన్ని కేసులు ఇప్పటిదాకా మీరు ట్రీట్ చేస్తున్నారు, అక్కడ ఎట్లాంటి రోగులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న సౌకర్యాలు ఏంటి, ఏ విధంగా ఈ డెంగ్యూ ఫీవర్
వాటిని ఎదుర్కోవడం కానీ రోగులకు సంబంధించి మీరు ఇచ్చే సౌకర్యాలు కానీ ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు? డెంగ్యూ ఫీవర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్లోనే మేము కొన్ని కేసులు ట్రీట్ చేసామండి. నియర్లీ ఒక 3 కేసెస్ మన దగ్గర సెమీ ఐసీయూ ఐసీయూ ఉంది. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ సెక్టర్స్లో కూడా మనం వీళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఐసీయూలోనే ఉంచి ట్రీట్ చేస్తున్నాము. ఎవరైతే ప్లేట్లెట్లు తగ్గిపోయినా వాళ్ళు మా దగ్గరికి రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. బయట పెరిఫరీస్ నుంచి బాగా పూర్ పీపుల్, ఎవరైతే వాళ్ళు బయట ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఖర్చులు భరించలేని వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. వచ్చిన వాళ్ళని సెమీ ఐసీయూ లేదా ఐసీయూలో నుంచి వాళ్ళని ఆ తీవ్రతను బట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఐసీయూలో కూడా మేము ఉంచినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్కడ మేము ప్లేట్లెట్స్ ఏమి ఎక్కించడం లేదు. చాలా వరకు ప్లేట్లెట్స్ 10,000 కంటే తక్కువ అయితే మాత్రమే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మనం బయట అలా చెప్పినట్టుగా 50,000 తగ్గానే మనం ప్లేట్లెట్స్ ఇవ్వటం అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల బయట కొంచెం తొందరపడి ప్లేట్లెట్స్ ఎక్కించడం ఇలాంటిదంతా జరుగుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. మేము 20,000-15,000 ర్యాపిడ్గా ఫాలో అవుతున్న ప్లేట్లెట్స్ ఉన్న కేసులకు మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తూ ఉంటున్నాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాంటీబయాటిక్స్ కూడా రోల్ ఏం లేదు ఈ కేసుల్లోని. యాంటీబయాటిక్స్ కూడా బయట ఎక్కువ వాడటం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడటం వల్ల కూడా కాంప్లికేషన్స్ రావటం, ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉండటం వల్ల వీళ్ళకి ఎసిక్లోఫెనిక్, డైక్లోఫెనాక్ లేదా ఎనాల్సిక్స్, ఎన్సెట్స్ అంటారు వీటిని, ఈ డ్రగ్స్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇలా వాడటం వల్ల రీనల్ ఫెయిల్యూర్లోకి తొందరగా వెళ్ళటం, పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేసరికి రీనల్ ఫెయిల్యూర్లో ఉండి ల్యాండ్ అయిన కేసులు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళని సపోర్టివ్గానే మేము ట్రీట్ చేసి ఆల్మోస్ట్ 5-7 డేస్ తర్వాత రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. డాక్టర్ గారు, సుమారు ఎన్ని కేసులు ఇప్పుడు రిపోర్ట్ అయినాయి రాజమండ్రి? లాస్ట్ వీక్లో ఒక 3 కేసెస్ వచ్చినాయి, సక్సెస్ఫుల్గా రికవర్ అయినాయి. ఏ ఇబ్బంది లేకుండా మా దగ్గర నుంచి డిశ్చార్జ్ జరిగింది. దాదాపు జిల్లాలో ఎంత సుమారుగా ఉంది దీని అంటే? బయట కూడా నేను ప్రాక్టీస్ చూస్తూ ఉంటాను, బయట కేసులు కూడా ఎక్కువగానే అంటే ఫీవర్ కేసులు ప్రతి ఒక 20-30 కేసులో ఖచ్చితంగా 2 డెంగ్యూ ఫీవర్ కేసులు, చికెన్ గునియా కేసులు కూడా 4-5 కేసులు ఈ మధ్యకాలంలో జరగడం చూస్తున్నాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. శాస్త్రి గారు, మీరు అంటే బాగా సీనియర్ డాక్టరు, ఇప్పుడు ఇట్లాంటి కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కుటుంబ సభ్యులకి కూడా సోకే అవకాశం ఉందా? దోమ మామూలు ఇప్పుడు డెంగ్యూ దోమ వచ్చి కుట్టిన తర్వాత అతను రోగానికి గురవుతాడు, అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇంట్లో ఉంచి చేస్తారు కాబట్టి ఇతర దోమలు వచ్చి అతను కుట్టి మళ్ళీ ఈ దోమను ఇంట్లో కుడితే వస్తుంది? అది అవకాశం ఉందండి. కాంటాక్ట్ స్ప్రెడ్ అయితే ఉండదు, కానీ మెస్కిటో ఇన్ఫెక్టెడ్ మెస్కిటో కనుక మళ్ళీ కుటుంబ సభ్యులని కుడితే దాన్ని కూడా రావడం, వాళ్ళకు కూడా రావడం అవకాశం ఉంటుందండి. మరి వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి? జాగ్రత్త పడడం అనేది ఫస్ట్ ఇరాడికేషన్ ఆఫ్ మస్కిటోయే అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మస్కిటో బైట్స్. ఈ ప్రివెన్షన్ అంటే మనం మస్కిటో నెట్స్ వాడడం, మస్కిటో రిపెలెంట్స్ వాడుకోవడం, ఈ రెండు. ఇరాడికేషన్ పార్ట్ తర్వాత వద్దామండి. ఇరాడికేషన్ మస్కిటో ఇరాడికేషన్. ఇంకొకటి మీరు అడిగింది ఈ డెంగ్యూ ఫీవర్ ఏమిటి అడిగారు? డెంగ్యూ ఫీవర్ వచ్చిన ట్రీట్మెంట్ విధానం, ట్రీట్మెంట్ విధానం గుప్తా గారు చెప్పినట్టు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఏమి ఉండదండి. డెంగ్యూ ఫీవర్కి సపోర్టివ్ ట్రీట్మెంటే. లైక్ ఇప్పుడు అటువంటిప్పుడు డిహైడ్రేషన్ ఉందనుకోండి, హై ఫీవర్ మెయిన్గా దీనికి ఉండేది హై ఫీవర్. తర్వాత రెండు బాడీ పెయిన్స్, మజిల్స్, యాక్చువల్లీ దీని పేరే బోన్ బ్రేకింగ్ ఫీవర్. ఇవి పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పెయిన్స్ ఇప్పుడు 2-3 రోజుల తర్వాత మీరు ఒంటి మీద ర్యాష్, చిన్న చిన్న హెమరేజిక్ స్పాట్స్, రక్తపు మచ్చలు అవి కనిపిస్తాయండి. అప్పుడు మనం ఈ థ్రాంబస్, ఈ ప్లేట్లెట్ కౌంట్స్ అవి ఎలా ఉన్నాయో చూసుకుని, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు 10,000 ఎబో ఉన్నప్పుడు మనమేం భయపడక్కర్లేదు. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్లో హెమరేజిక్, నాన్ హెమరేజిక్ ఫస్ట్ క్లాసిఫై చేసుకోవాలండి. నాన్ హెమరేజిక్ ఫీవర్ అసిమ్టమాటిక్, అది అనంతరం అదే తగ్గిపోతుంది. హెమరేజిక్ ఫీవర్ కూడా అడల్ట్స్లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయండి, చిల్డ్రన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఇవి ఎక్కడ ఎలా మనం పట్టుకోవాలి అంటే, మెయిన్గా మొదట చర్మం మీద ఎర్రటి రక్తపు మచ్చలు, రెండు గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్, అదొకటి, తర్వాత నాసల్ బ్లీడ్, ఇవి ఏదున్నప్పటికీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. చూసుకుని వాళ్ళకి బ్లడ్ కౌంట్స్ మానిటర్ చేసుకుంటూ వాళ్ళని మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ట్రీట్మెంట్ మీరు ఎలాగే ఇచ్చేది లేదు పెద్దగా. దానికి మనం సపోర్టివ్ ట్రీట్మెంటే కదా ఫీవర్కి మెయిన్ రీఅష్యూరెన్స్ టు ద పేషెంట్ అండ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఒక రకమైన స్కేర్ క్రియేట్ చేయకూడదండి, భయం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నా అభిప్రాయం మాత్రకి మీడియాలో, మీడియా అనివ్వండి, కొంతమంది మా సోదరులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఫీవర్ అంటే ఏదో ప్రమాదకరమైన విషజ్వరం, దీనికి ఇంకా చావే, ఏదో అంతే దీని నుంచి రికవర్ అయ్యాడు అంటే ఏదో గొప్పనే అనుకుంటున్నారు. కానీ మామూలుగా వరల్డ్ వైడ్ ఎస్టిమేటెడ్ ఇన్సిడెన్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ అయితే 50-100 మిలియన్. ఓకే, అందులో కాంప్లికేషన్స్కి వెళ్ళేది ఓన్లీ 1 లాక్. 1 లాక్ అంటే పర్సంటేజ్ చూడండి, 0.001 ఎంత వస్తుంది. మీరు ఈ డెంగ్యూ ఫీవర్ కంటే కూడా ఎక్కువగా మలేరియా వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు అసలు. ఇప్పుడు మనం
పాతవి కొన్ని మర్చిపోయి కొత్తవి మళ్ళీ దానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ఈ సీజన్ లో మలేరియా టైఫాయిడ్ కూడా బాగా మళ్ళీ టైఫాయిడ్ బాగా తగ్గిందండి ఇన్సిడెన్స్. నా ఉద్దేశం నా అభిప్రాయం ఇన్సిడెన్స్ బాగా తగ్గింది. మలేరియా ఇంకా ఎక్కువగానే ఉంది. మలేరియా ఎక్కువగానే ఉంది. మలేరియా ఇవన్నీ కూడా సిమ్టమాటిక్గా ఒకలాగే ఉంటాయండి. ఫీవరు, విపరీతం చలి, విపరీతం తలనొప్పి, వీటిలో ఏంటంటే రెండు మూడు రోజుల్లో ఈ ఇవాల్వ్ అయినప్పుడు ఈ ర్యాష్ రావడం. మలేరియాలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మలేరియాలో కూడా వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గుతుంటుంది. మలేరియాలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది. సో ఇట్స్ ఇంపరేటివ్ తప్పకుండా చేసి తీరాలండి. బ్లడ్ టెస్ట్ మటుకు, మలేరియల్ పారాసెటమటుకు, ప్రతి ఇటువంటి ప్రతి జ్వరానికి బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే. రోగ నిర్ధారణ చాలా అవసరం. మీరు డెంగ్యూకి ఎవిడెన్స్ గురించి మేము ఎక్కువగా టెస్టులు చేస్తున్నాం కానీ నిజానికి మాకైతే అవసరం ఉండదు ప్రాక్టీషనర్స్కి డెంగ్యూ ఫీవర్ అవునా కాదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే డాక్టర్ గుప్తా గారు చెప్పినట్టు సెల్ఫ్ లిమిటింగ్ అది. వారం రోజులు 10 రోజుల్లో తగ్గిపోతుంది. తర్వాత ఇంకొక వారం 10 రోజుల పాటు చాలా నీరసంగా ఉంటారనుకోండి, అంతకంటే ఇంకే ఉండదు. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి. మీరు చెప్పండి సార్ మధుబాబు గారు, ఇప్పుడు మున్సిపాలిటీ పరంగా మన కార్పొరేషన్ పరంగా ఈ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వైద్య బృందాలు ఏదైనా అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే పాంప్లెట్స్ ద్వారా వాళ్ళకి ప్రచారం చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? మున్సిపాలిటీ ఇటీవల స్ట్రైక్లో ఉండడం వల్ల కూడా కొంత నిద్రాణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు మన రాజమండ్రిలో యాక్టివిటీ ఏంటి? శానిటరీ సెక్షన్ నడుస్తూనే ఉందండి. స్ట్రైక్లో లేవు, పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా అవసరం. ముఖ్యంగా ఈ డెంగ్యూ చికెన్ గుని అనేవి మనం తెచ్చుకునే జబ్బులు అండి. అంటే మనం కొని తెచ్చుకునే జబ్బులు. యాష్ చోప్రా గురించి ఉంటారు మనం. యాష్ చోప్రా అనే వెరీ బిగ్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన ఐ గాట్ ఎవ్రీథింగ్ అంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అలాంటి ఆయన కూడా డెంగ్యూతోనే చనిపోయాడు, డెంగ్యూ ఫీవర్తో చనిపోయాడు. అంటే మ్యాన్ మేడ్ కంటైనర్స్, మ్యాన్ మేడ్ అట్మాస్ఫియర్ ద్వారా ఈ డెంగ్యూ చికెన్ గుని అన్నీ డెవలప్ అవుతున్నాయండి. అంటే నో డౌట్ అట్మాస్ఫియర్ మన శానిటేషన్ కూడా ఉంటుందనుకోండి, కాదనట్లేదు, అదే మెయిన్. కాకపోతే ముఖ్యంగా మ్యాన్ మేడ్ అంటే పబ్లిక్కి అవేర్నెస్ చాలా అవసరం. పబ్లిక్ మనం తెలియజేయాలి చుట్టుపక్కల మీరు ఇంటి చుట్టూ. అంటే ఎంతసేపు మనం ఎలా ఆలోచిస్తాం అంటే మనం బాగుండాలి, మన ఇంట్లో బాగుండాలి, బయట ఎలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మేము ఎంత ఎడ్యుకేట్ చేసినా శానిటేషన్ ఎంత చెప్పినా కాలంలో పడేయడం, చెత్త పడేయడం ఇవన్నీ మానరు. అయినా ఎడ్యుకేట్ చేస్తున్నాము, ఓపెన్ డెఫికేషన్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా హారిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేము ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నాం, మీటింగ్స్ పెడుతున్నాం, బుర్రకథలు చెప్పిస్తున్నాం, అంటే రకరకాల వాళ్ళకి ఎలాగ బ్రెయిన్లోకి వెళ్తాయో చుట్టూ అన్ని రకాల చేస్తున్నాం. పబ్లిక్లో వస్తుంది చేంజ్, రావాలి, వస్తుంది, స్లోగా వస్తుంది. ఈ దీని సందర్భాన్ని ప్రశ్నించుకుని మేము టూర్ కూడా చేశాం సార్. ఈ అసలు ఈ మస్కిటోస్ మన అంత ప్రాబ్లం పోతున్నాయి. మెయిన్ అసలు మెయిన్ మస్కిటోస్ వల్లనే కదా వచ్చేది ప్రాబ్లం. మనకేంటి ఇంత దారుణంగా ఉంది మస్కిటోస్ అని చెప్పి మా టూర్ వేసాం. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున టూర్ వేసినప్పుడు చండీగఢ్ వెళ్ళాం సార్. చండీగఢ్లో మస్కిటో ఫ్రీ సెట్టింగ్ చూడగలిగాం దేశం మొత్తం. దేశం మొత్తం మీద అది ఏంటి ఎలా జరిగింది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే సెక్టర్ సిస్టమ్ ఉంది అక్కడ. సెక్టర్ సిస్టమ్ అంటే ఏంటి, హౌసెస్కి షాప్స్కి వీటికి సంబంధం ఉండదు, అంటే డిస్టెంట్గా ఉంటారు. అంటే ప్లాన్ ఆఫ్ ద సిటీ చక్కగా చాలా ప్లాన్గా ఉంటుంది, శానిటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ చండీగఢ్. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించిందండి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం వచ్చాం. వచ్చి మొత్తం మేము కమిషనర్ గారితో మాట్లాడాం. అట్లా మాట్లాడుతున్నాం కానీ మన ఎన్విరాన్మెంట్ మనం కూడా మనం డెవలప్ అవ్వాలి. ఇంకా ముందు పబ్లిక్ అవేర్నెస్ చాలా అవసరం. గతంలో మనకి ఫాగింగ్ యంత్రాల ద్వారా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఏం కనపడుతుంది? ఫాగింగ్ ఏం చేసిన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అన్నట్టు మలేరియా, ఈ ఫ్లూ ఇవన్నీ కూడా మీరు అన్నట్టు శానిటేషన్ ప్రోగ్రామ్ వస్తున్నాయండి. ఈ డెంగ్యూ చికెన్ గుని మొత్తం ఇళ్లలో వస్తున్నాయి. ఇళ్లలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ముందు పబ్లిక్ని. బాబు ఇది జాగ్రత్తగా ఉంది, మేము చాలా ఎడ్యుకేట్ చేస్తాం. కనీసం వాళ్ళ ఇల్లు వాళ్ళు శుభ్రం సర్గ్యూ చేసుకుంటారు, వాటర్ నిల్వలు, కొబ్బరి చెట్టు వాటర్, ఈ చుట్టుపక్కల అట్లీస్ట్ కొంతమంది అక్వేరియంస్ మెయింటైన్ చేస్తారు, ఇళ్లలో ట్యాంక్స్ పాండ్స్ పెడుతుంటారు. అంటే హై సొసైటీలోనే వాళ్ళు అట్లీస్ట్ 1 వీక్లీ 1 వాటర్ చేంజ్ చేసుకోవడం, ఆ లార్వా అందులో డెవలప్ అవ్వకుండా చూసుకోవటం, ఈ మస్కిటో సైడ్ డెవలప్ అవ్వకుండా చూసుకోవడం, ఈ కేర్స్ తీసుకోవాలి. శానిటేషన్ వైజ్గా మేము కూడా చాలా చేస్తున్నాం, అవేర్నెస్ ఇస్తున్నాం పబ్లిక్కి, ఇంటింటికి వెళ్ళి చెప్పిస్తున్నాం, ఇంటింటికి ఎడ్యుకేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఓకే. మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు. ఇప్పుడు మీరు బ్లడ్ బ్యాంక్స్ పరంగా చేసే కార్యక్రమాలు, వైరల్ ఫీవర్స్ కానీ, ఈ డెంగ్యూ కానీ, చికెన్ గుంజ కానీ ఏ విధంగా గుర్తిస్తారు, మీ పాత్ర ఏంటి? అసలు బ్లడ్ బ్యాంక్స్ చాలా మెయిన్ పాత్ర ఉంటుంది ప్లేట్లెట్స్ కౌంట్స్ సంబంధించి కానీ,
ఎక్కువగా బ్లడ్ మీద ఆధారపడే ఈ జబ్బుని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు, ఇందులో మీ రోల్ ఏంటి? చర్యలు తీసుకోవడం అంటే క్లినిషియన్స్ మా దగ్గరికి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్స్ కావాలి అని మాకు రిఫర్ చేస్తారు. ఫ్రాంక్గా చెప్పారంటే ఆ పేషెంట్కి అప్పుడే నరకం స్టార్ట్ అవుతుంది పేషెంట్ తాలూకు వాళ్ళకి, ఫ్రాంక్గా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్లేట్లెట్స్ ఉంటాయి మాకు. ర్యాండమ్ ప్లేట్లెట్స్ అని చెప్పి ఒకటి, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని చెప్పి రెండు రకం ఉంటుంది. ర్యాండమ్ ప్లేట్లెట్స్ అంటే ఒక పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్న తర్వాత వాడికి ఆ ప్లేట్లెట్స్ అనేటువంటిది సపరేట్ చేసి ఇవ్వడం. అది జనరల్గా ఏంటంటే ఒక 60 కేజెస్ వ్యక్తి ఉన్నట్లయితే ఒక 6 to 8 ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కూడా ఇన్ఫెక్షన్ బట్టి ఉంటుంది. దాంట్లో వాడి ఫైట్ అనేటది, దాంట్లో ఆ డిసీజ్ ప్రాసెస్ అనేటది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ కావాల్సి వస్తుంది. అలా కాకుండా తక్కువ ఉన్నప్పుడు ఓకే 6 యూనిట్స్ ఇచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఆల్ రైట్ అయిపోతాడంటే వెల్ అండ్ గుడ్ అయిపోతుంది. ఒక్కొప్పుడు అది అవ్వకపోవచ్చు, ఇంకో 6 యూనిట్స్ అవసరం ఉంటుంది, లేదా ఇంకా 6 యూనిట్స్ అవసరం అవుతుంది. ఈ 6 యూనిట్స్ అవసరం అయినప్పుడు ఇమీడియట్గా పర్సన్ అనేటువంటిది 6 డోనర్స్ మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ సేమ్ గ్రూప్ తెచ్చుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఎవరినైనా సరే తెచ్చుకోవచ్చు. ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ కండిషన్స్. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటిది ఉంటుంది. మేము మార్నింగ్ 10 o'clock దగ్గర నుంచి బ్లీడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 7 or 7:30 వరకు తీసుకుంటాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని టెస్టులు పెట్టుకోవాలి. వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి హెచ్బీవీ హెచ్సీవీ టెస్టులు, మలేరియల్ టెస్టు, లేకపోతే సిఫిలిస్ టెస్టులు ఇవన్నీ చేస్తే కానీ మేము బ్లడ్ అనేటువంటిది ఇష్యూ చేయడానికి వీలేదు. సుమారు ఎంత ఖర్చు అవుతుంది దీనికి? ఒక ప్యాకెట్కి మామూలుగా అయితే 400 రూపీస్ మామూలుగా అవుతుంది. మేము నాట్ పరీక్షలు అని చెప్పి అదన పరీక్షలు అనేటువంటిది ఇక్కడ చేస్తున్నాం. ఇది ఎంటైర్ స్టేట్లో రాజమండ్రిలో ఒక్క చోట ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. దానికి అదనంగా ఈచ్ బ్యాక్ దానివల్ల ఏంటంటే పర్సంటేజ్ విండో పీరియడ్లో ఉన్నా సరే వైరస్ అనేటువంటిది మనం డిటెక్ట్ చేస్తాం. అది చాలా అడ్వాంటేజ్. అంటే ఒక డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి ఒక బ్లడ్ బ్యాంక్కి ఎప్పుడు కూడా తేడా ఉంటుంది. డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అంటే ఒకసారి వస్తాడు పేషెంట్ ఏమో బ్లడ్ ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు. బ్లడ్ బ్యాంక్ అలా కాదు. అది పర్సన్ వస్తుంది, డోనర్ వస్తాడు, డోనర్ దగ్గర బ్లడ్ తీసుకుంటాం. తీసుకున్నట్టు బ్లడ్ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత మేము ఇంకోటికి ఎక్కించాలి అది బ్లడ్. అందువల్ల ఏంటంటే ఇంకో పర్సన్ అనేటువంటిది వాళ్ళు 100% సేఫ్గా ఉండాలి తప్ప వాడెవడు కూడా వీడి వల్ల వచ్చినటువంటి వీడిలో ఉన్నటువంటి జబ్బులు వాడికి వెళ్ళకూడదు అక్కడది. అందులో ఇది కూడా ఈ బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది కాంపోనెంట్ ఓరియంటెడ్ బ్లడ్ బ్యాంక్. అంటే ఒక బ్లడ్ దగ్గర నుంచి మేము ప్లేట్లెట్స్, పిఆర్బిసి, అది కాకుండా ఎఫ్ఎఫ్పి, 3 రకాలు మేము సపరేట్ చేస్తున్నాం. సో ఒక పర్సన్ అనేటువంటిది ఉన్నట్లయితే 3 సఫర్ అవుతారు ఏదైనా ఒక మిస్బిహేవ్ అయిన తర్వాత సైన్ అయ్యట్లేదు అక్కడ, ఆరు ఒకటి మర్చిపోయినట్లయితే మన అక్కడ. సపోజ్ ఒక పర్సన్ తర్వాత హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ తర్వాత ఉన్నాడు, మేము అది మర్చిపోయిన తర్వాత ఇచ్చేసినట్టయితే 3 పర్సన్స్ ఎఫెక్ట్ అయిపోతారు అక్కడ. ఈవెన్ మా బ్లడ్ బ్యాంక్ రీసెంట్లో మేము నాటి పెట్టిన తర్వాత 13,000 మంది డోనర్స్ని మేము చేస్తే మాకు 7 పాజిటివ్స్ వచ్చాయి, హెచ్బీబీ పాజిటివ్స్ వచ్చాయి. అవి ఎలైజా పరీక్షలో నెగిటివ్ వచ్చాయి మాకు అక్కడ. ఓకే, ఎలైజా పరీక్షలో నెగిటివ్ వచ్చినవి, నాట్ పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పుడు మేము 27 మంది తర్వాత మాకు డోనర్స్ తర్వాత పాజిటివ్ వచ్చినప్పుడు 7 × 3 = 21 మంది పేషెంట్స్ని మేము సేవ్ చేయగలిగాం. చాలామంది అంటారు బ్లడ్ బ్యాంక్స్ అనేటువంటి దోచేస్తున్నారు, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి తర్వాత అంటారు. ఈ దోచడం అనేటువంటి తర్వాత కాదు, ఇది సేఫ్టీ ఆఫ్ ది పర్సన్స్కి తప్ప ఇంకో విధంగా కాదు ఇక్కడ మీకు. ఇది దీంట్లో రెండో రకం ఏంది ఏంటంటే మన సింగిల్ డోనర్ ప్లేటెట్స్ అనేది ఉంది. ఒక పర్సన్ దగ్గర నుంచి 6 to 8 bags రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేటువంటి తీసుకుని మిగిలిన బ్లడ్ దట్ మీన్స్ మిగిలిన అంటే ఆర్బీసీ ప్లాస్మా ఇవన్నీ కూడా మళ్ళీ పేషెంట్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ఒక సేఫ్ ఏంటంటే వాడు 6 డోనర్స్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఒకే ఒక డోనర్ తీసుకొస్తే మాకు సరిపోతుంది. దట్ కూడా క్రైటీరియా కొన్ని ఉంటుంది, వాడు ప్లేట్లెట్ కౌంట్ మోర్ దాన్ 2 lakhs అనేటువంటిది ఉండాలండి, హెచ్బీ 15 grams ఉండాలండి, హెచ్సిటీ బాగుండాలండి, డబ్ల్యూబీసీ కౌంట్ బాగుండాలండి, ఇవన్నీ కూడా క్రైటీరియా ఉంటుంది. ఈ క్రైటీరియా అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత మేము వాళ్ళ దగ్గర తీసుకుని ఈ సరిపోయేటటువంటి టెస్టులన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు మేము ఇష్యూ చేస్తూ ఉంటాం. ఈ వ్యాధులు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్న నేపథ్యంలో మీకు తాకిడి ఏ విధంగా ఉంది? తాకిడి మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మేము ఒకప్పుడు మీట్ అవ్వలేకపోతున్నాం, ఎందుకంటే కాకినాడ నుంచి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఏరియా దగ్గర నుంచైనా మా దగ్గరికే ఈ ప్లేట్లు. ఇందాక ఆయన చెప్పినట్టుగా 10,000 తక్కువ ఉన్నట్లయితే ప్లేట్లెట్ కౌంట్ అనేటువంటిది ఉన్నట్లయితే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నారు. అది మాత్రం కరెక్ట్. కానీ
దాంతో పాటు ఈ 20,000 తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా సరే వాడికి కాంప్లికేషన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. షాక్ సిండ్రోమ్ అని చెప్పి సెకండ్ వన్ ఇస్ కాల్ హెమరేజ్ రావడం అనేటువంటిది, అంటే బ్లీడింగ్ అయిపోవడం అనేటువంటిది ఒకటి. ఈ రెండు కూడా ఉన్నట్లయితే ఏది వచ్చినా సరే మనం చేయాలి అక్కడది. వాళ్ళు తర్వాత ఫ్లోరల్ ఇఫ్యూషన్స్, పెరికార్డల్ ఇఫ్యూషన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి కంపల్సరీగా కౌంట్ అనేటువంటిది 20,000-25,000 ఉన్నా సరే మనం ఇవ్వాలి అక్కడ కూర్చొని. ఓకే శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గర గుప్తా గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి అంటే ప్లేట్లెట్స్ సంబంధించి అపోహలు అనేక ఉన్నాయి. అసలు ఎన్ని ప్లేట్లెట్స్ మామూలు సాధారణ స్థితిలో ఉంటాయి, ఈ జ్వరం వచ్చిన తర్వాత ఎంతవరకు పడిపోతాయి, దాని సిస్టమ్ ఏంటి, అసలు ప్లేట్లెట్స్ మీద ప్రజలకు ఏ విధమైన అవగాహన ఉండాల్సిన అవసరం? నార్మల్ పర్సన్లో ప్లేట్లెట్స్ వచ్చేటప్పటికి 1.5 నుంచి 4 లక్షలు పర్ క్యూబిక్ మిల్లీ లీటర్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ వ్యాధి వచ్చిందో ఈ వైరస్ బోన్ మీద, బోన్ మ్యారో అంటే ఎముక మధ్య మీద యాక్ట్ చేస్తుంది కొంతవరకు, దానివల్ల ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి డైరెక్ట్ డ్యామేజ్ కూడా చేయొచ్చు ప్లేట్లెట్స్ని. సో దానివల్ల ఈ ఈ వ్యాధిలో ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో చాలా వరకు మ్యాక్సిమం కేసెస్లో ప్లేట్లెట్స్ 100,000 కన్నా తక్కువ ఉండే ఛాన్సులు ఉన్నాయి. అలా అని 100,000 కన్నా తక్కువ ఉంటే వెంటనే ఎక్కించాల్సిన పని అయితే లేదు డెఫినెట్గాను. ఎప్పుడైతే సార్ చెప్పినట్టు ప్లేట్లెట్స్ తగ్గడంతో పాటు అదర్ కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయో, ఒకవేళ ప్లేట్లెట్స్ 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు, కానీ పేషెంట్ కనుక బ్లీడింగ్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్, బ్లడ్ రక్తవాంతులు కానీ రక్త విరోచనాలు కానీ అవుతుంటే డెఫినెట్గా ఆ టైంలో ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్. ఒకవేళ అటువంటి కాంప్లికేషన్స్ లేవు అప్పుడు మనం డెఫినెట్గా ఈసారి చెప్పినట్టు, చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 10,000 అయినా అంతకన్నా తక్కువ ఉన్నా కూడా వెయిట్ చేయొచ్చు. ఓకే, బట్ సేఫ్ సైడ్ మనకి అన్ని రెడీగా ఉన్నాయనుకునేలా చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయితే కనుక వెంటనే ఇవ్వగలిగేలా ఉండాలన్నమాట. అంటే ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే హాస్పిటల్స్లో వాళ్ళకి సిస్టమ్స్ రకరకాలుగా ఉంటున్నాయి, ఐసీయూస్లో ఎట్లాంటి మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి? ఓకే, ఈ పేషెంట్కి శాస్త్రి గారు చెప్పినట్టు 2 రకాల కింద విభజించుకోవచ్చు ఈ డెంగ్యూ జ్వరాన్ని. మామూలు డెంగ్యూ జ్వరం అనేది ఒకటి, ఇంకొకటి సివియర్ డెంగ్యూ. ఈ సివియర్ డెంగ్యూ అనేది కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతుందన్నమాట. ఒకటి బీపీ తగ్గిపోవడం, వాస్కులర్ లీక్ సిండ్రోమ్ అనేది అంటే రక్తం నుంచి నీరు ఊపిరితిత్తుల్లోకి పొట్టలోకి ఇలా విడివిడిగా చేరడం, అండ్ వీటి వల్ల కొంతవరకు లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది కొన్ని కేసుల్లో. ఇటువంటి సివియర్ డెంగ్యూ కేసుల్లోనే మనకి ప్లేట్లెట్స్ అనేవి అవసరం పడవచ్చు. అంటే దీనికి సంబంధించి అంటే మినిమం ఒక రోగికి వ్యాధి సోకిన తర్వాత సుమారు ఎంత ఖర్చు అయ్యే అవకాశం పేషెంట్ అవడానికి? పేషెంట్ కాంప్లికేషన్స్ వస్తే గనక అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం చెప్పలేమండి. ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, అతనికి ఎన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయినాయి, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, డెంగ్యూ సోకగానే అతను సోకుతుందని కానీ ఒక హల్లిపోయే పరిస్థితి, ఇటు మీడియా ద్వారా కావచ్చు, ఇటు ప్రచారం వల్ల కావచ్చు, ఇతర మౌత్ టాక్ వల్ల కావచ్చు, భయపడే పరిస్థితి ఉంది, చాలా అవుతుంది, 1,00,000 మావాడికి 1,00,000 అయింది, లేకపోతే 2 లక్షలు అయింది. ఈ టాక్ వల్ల పబ్లిక్, సామాన్య జనం, పేదలు ముఖ్యంగా చాలా భయపడే వాతావరణం ఉంది. నిజంగా బయట ప్రాక్టీస్లో ఈ ప్లేట్లెట్స్ తగ్గి జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్న కేసుల్లో నియర్లీ 99% ఏమీ అవసరం లేకుండానే ట్రీట్మెంట్తో రికవర్ అయిపోతున్నారు. అంటే సుమారు సింపుల్ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది, మినిమం నుంచి మాక్సిమం ఎంత వరకు అయ్యారు, కాంప్లికేషన్స్ ఉంటాయి మరి మనిషిని బట్టి ఉంటుంది అన్నారు. ఓకే, సింపుల్ ఓపీ విజిట్స్ దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఐసీయూ విత్ సివియర్ కాంప్లికేషన్స్ అయితే కనుక మేబీ 50,000 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ హిజ్ ప్లేట్లెట్ రిక్వైర్మెంట్, అతనికి ఎన్ని ప్లేట్లెట్స్ అవసరం అవుతున్నాయి, అండ్ బీపీ డౌన్ అయిపోయి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎన్ని మెడిసిన్స్ అవసరం అవుతున్నాయి, ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమొస్తున్నాయి, వీటిని బట్టి ఖర్చు పెరగొచ్చు అన్నమాట. ఓకే, ఇంకా అంటే మీరు ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఈ సిస్టమ్ గురించి ఇంకా జనానికి కావాల్సిన అవగాహన సంబంధించి మీరేం చెప్పచ్చు? డెంగ్యూ జ్వరం అంటే బేసిక్గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్, డెంగ్యూ జ్వరం రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం, అది మన చేతుల్లోనే ఉంది. ఓకే, శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి పరిశుభ్ర ఇల్లు ఊరు అన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు నియర్లీ దోమ వల్లే వస్తుంది కాబట్టి దోమను ఎరేడికేట్ చేస్తే అసలు ఈ క్వశ్చనే ఉండకపోవచ్చు. అండ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ భయపడాల్సిన పని లేదు, మిగిలిన వైరల్ జ్వరాల్లోనే ఇది చాలా వరకు రికవర్ అయిపోతుంది. కానీ పేషెంట్కి నేను చెప్పినట్టు ఇనీషియల్గా 4 రకాల వైరస్లు ఉన్నాయి. ఫస్ట్ టైం వైరస్ జ్వరం వచ్చినప్పుడు అంత సివియర్గా ఉండకపోవచ్చు, కానీ రెండోసారి రెండో టైప్ ఆఫ్ వైరస్ ద్వారా అటాక్ అయితే కనుక కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్ని చూస్తూ ఉంటాం. అంటే పిల్లల్లో ఏమాత్రం నమోదవుతున్నాయండి, పిల్లల్లో కేసులు మీరు స్టడీ చేయడం జరిగింది, ఎక్కువగా
వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే రకరకాల వాతావరణ పరిస్థితులు రకరకాలుగా ఉంటూ ఉంటాయి, వీళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు చెప్తారు? పిల్లల్లో అయితే డెఫినెట్గా డెంగ్యూ అనేది కొంచెం సివియర్గా ఉంటుంది అడల్ట్స్తో పోల్చుకుంటే. సో వాళ్ళకి ఏంటంటే దోమలు కొట్టకుండా ఫుల్ డ్రెస్సెస్ వేయడం, ఫుల్ స్లీవ్స్ ఉన్నవి వేస్తూ ఉంటే మ్యాక్సిమం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పరంగా కొన్ని చెప్పారు, ఐసీఐవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు వచ్చే జనానికి సంబంధించి ప్లేట్లెట్స్ గురించి కావచ్చు, ఈ జ్వరం మీద కానీ పూర్తిగా అవగాహన లేని వ్యక్తులే ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ విధానానికి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎట్లాంటి సూచనలు ఇస్తూ ఉంటారు మీరు? పేషెంట్ మన దగ్గరికి ఓపీకి రావడంతో మన దగ్గర ఒక జాగృతి రిపోర్ట్తో వస్తుంటారు చాలా వరకు. ఈ ఆర్ఎంపీస్ ట్రీట్మెంట్ కోసం అని వాళ్ళ దగ్గర తీర్చుకున్న తర్వాత ఒకసారి డెంగ్యూ పాజిటివ్ అనగానే వాళ్ళు బయట కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళటం, కార్పొరేట్ సెక్టర్లోనేమో పేషెంట్ ఐసీయూలో పెట్టాలనగానే పేషెంట్స్ ఐసీయూ భరించలేని పరిస్థితిలో ఉన్నాం అనుకోవడంతో మన దగ్గరికి వస్తుంటారు. యాక్చువల్గా ఇది ఈ డిసీజ్కి దానికి ఉన్న ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే బోన్ మ్యారో సప్రెషన్ వల్ల కావచ్చు, లేదా ప్లేట్లెట్కి యాంటీబాడీ ఫామ్ అవటం వల్ల ప్లేట్లెట్ లైసిస్ అవటం అంటే అంటే ర్యాపిడ్ లైసిస్ ఉన్న కేసులు ఏదైనా సీరియస్ అవుతాయి కానీ ర్యాపిడ్గా ప్లేట్లెట్లు తగ్గిపోవడం వల్ల సీరియస్ అవుతుంది కానీ స్టేబుల్గా ఉండి ఒకటి రెండు రోజులు వరుసగా మనం ప్లేట్లెట్స్ పరీక్ష చేయించుకుంటూ ఈవెన్ ఇంటి దగ్గర కూడా ఉండి వైద్యం చేయించుకోవచ్చు అని వాళ్ళకి చెప్తూ ఉంటాం చాలాసార్లు. మన దగ్గర ఓపీ వచ్చిన వాళ్ళకి డెంగ్యూ గురించి చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఓపీలో. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ వాటర్ తాగండి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి, భోజనం తీసుకోండి. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ తక్కువగా ఉండటం వల్ల స్టేబుల్గా ఉంటారు. ఫీవర్ వచ్చినప్పుడు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ వాళ్ళు తడిగొడ్డేసి చూపించుకోవడం, అంటే ఐ మీన్ కోల్డ్ స్పాంజింగ్ ఇవన్నీ కూడా చేయించుకోవడం, ఇది ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుని యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ రాయం మేము ఆ పేషెంట్స్లోని. ఓన్లీ ఎనాలిసిక్స్ అంటే పెయిన్ కూడా చాలా తక్కువ డ్రగ్స్ రాస్తాం. చాలామంది పెయిన్ సెన్సిటివ్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రమే పెయిన్ ట్యాబ్లెట్స్ రాయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓపీ బేసిస్లో కూడా ట్రీట్ చేస్తాం ఈ కేసెస్. ఓపీలో ఉండి కూడా ఇంటి దగ్గర ఉండి డే టు డే వన్ డే డిఫరెన్స్ తోటి ప్లేట్లెట్స్ ఒకసారి చూపించడం, కౌంట్ ఏదైనా తక్కువగా ఉండే లేదా ర్యాపిడ్గా తక్కువ ఉన్న వాళ్ళని మాత్రం రమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని మన అవసరమైన విధంగా తీసుకొని ఐసీలో అడ్మిట్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో దీనికి సంబంధించి ఎంతమంది అటెండ్ అవుతున్నారండి? ఏ విధంగా గవర్నమెంట్ సెక్టర్లో? సార్, గవర్నమెంట్ సెక్టర్లో ఈ మధ్య కాలంలో ఫీవర్ క్లినిక్స్ అని పెడుతున్నాం సార్. ఫీవర్ వార్డ్ కూడా సెపరేట్ చేశాం దీనికి. మామూలుగా మనం ఏంటంటే ప్రస్తుతం వార్డ్స్లోని కూడా ఉంచకుండా ఈ డెంగ్యూ ఫీవర్ ఇలాంటి ఏదైనా సీరియస్నెస్ని బట్టి వాళ్ళందరినీ కూడా సెమీ ఐసీయూ ఐసీయూలోనే ఉంచుతున్నాం సార్. చాలా వరకు అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న కేసెస్, హైపోటెన్షన్లో ఉన్న కేసెస్, బీపీ తక్కువ ఉన్న కేసెస్ని ఖచ్చితంగా మేము సెమీ ఐసీయూ లేదా ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది? ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది. అంటే డెంగ్యూ ఫీవర్ అనేది ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది. ప్రీవియస్లో ఆరోగ్యశ్రీ చేస్తూ ఉండేవాళ్ళు, మరి ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యశ్రీ చేయడం లేదు. మెడికల్ కేసెస్ ఆరోగ్యశ్రీ చేయడం, సర్జరీని గైనిక్ చేస్తున్నారు. మళ్ళీ మీ దగ్గర శాస్త్రి గారు, ఇప్పుడు సాధారణంగా పేషెంట్స్ అందరూ కూడా జ్వరం రాగానే డెంగ్యూ లేకపోతే చికెన్ గున్య టైఫాయిడ్ మలేరియా ఎట్లా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేకుండా ఏదో మందుల షాప్కి వెళ్ళి మందులు వేసుకోవడం, తగ్గకపోయిన తర్వాత సీరియస్గా ఉన్న పరిస్థితుల్లో డాక్టర్స్ని ఆశ్రయించడం చేస్తూ ఉంటారు మీరు? అంటే ప్రధానంగా ప్రజలకు చెప్పేది ఏంటి మీరు? వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోనే వస్తే చాలా వరకు క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి కదా, మీరు వాళ్ళకి చెప్పేది ఏంటి? అలా ఉండదండి. యాక్చువల్గా మీరు ఇనీషియల్గా అన్నారు ఫీవర్తో వస్తే, ఫీవర్ వస్తుంది అనుకోండి, జస్ట్ ఫీవర్ రాగానే వాళ్ళు ఫీవర్ రాగానే హాస్పిటల్కి వస్తాడు. ఫస్ట్ డేనే హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్కి ముఖాన డయాగ్నోసిస్ రాసి ఉండదు, మీకు రెండు మూడు రోజులు పడుతుంది ఏ వ్యాధినైనా స్టడీ చేయడానికి. మీరు అడిగింది ఫస్ట్ చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడే వాతావరణం, ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని వాతావరణం కొనసాగుతుంది మెడికల్ ఫీల్డ్లో, ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే. సో సాధారణంగా మెడికల్ షాప్ను ఆశ్రయించే వాతావరణం కనిపిస్తుంది. మెడికల్ షాప్ అని కాదండి, ఇంట్లో కూడా ఏదో పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకోవడంలో తప్పులేదు, తప్పులేదు. ఒక వాళ్ళు రెండు ఇంకా నిజానికి రెండు మూడు రోజుల తర్వాత వస్తేనే మనకి తేలికవుతున్నాం కూడా డయాగ్నోసిస్ చేయడం మొదటి రోజు కంటే కూడా. మొదటి రోజు ఒక ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్తో వచ్చేసాడు అనుకోండి అది వేరే విషయం. సాధారణంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది, ఇప్పుడు గత 15 రోజులు కాక చూస్తుంది, అందరూ కూడా హై ఫీవర్, హెడేక్, విపరీతమైన బాడీ పెయిన్స్, కళ్ళంతా ఎర్రగా అయిపోవడం, ఈవెన్ ర్యాష్ దాంతో ప్రజెంట్ చేస్తున్నాయి. ఈవెన్ ఫస్ట్ డేనే వచ్చేస్తాను. ఇవన్నీ యూజువల్గా రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవి. ఇవన్నీ డయాగ్నోసిస్ అతని ముఖం మీద రాసేసింది, అక్కడ మనం పెద్దగా చేయవలసిందేం లేదు. ఇక్కడ చేయవలసిందల్లా ఒక ప్రాక్టీషనర్గా ఫస్ట్ అధైర్యపరచకుండా అతన్ని ఇది ఓపీగా ట్రీట్ చేయొచ్చు, కంగారు పడకి ఈ రోజునే బ్లడ్ టెస్ట్లు అవన్నీ అవసరమేం లేదు, ఒక రెండు రోజులు ఆగుదాం, ఆగిన తర్వాత చేసుకోవచ్చు,
అని చెప్పి అంటే మనకి ఇంకొక అనుమానం అయినా మలేరియా కూడా ఇవి కూడా అందులో ఉన్నాయనుకుంటే అప్పుడు చేయించుకోవచ్చు అండి. అంటే ఏ జబ్బు ఎన్ని రోజులకి ఆగి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉందండి సుమారుగా మీరు ఎట్లా చేస్తూ అంటే సాధారణంగా ఈ ఫీవర్ అని వచ్చారనుకోండి ఫీవర్ అని వస్తే ఫస్ట్ ఫ్యూ డేస్ పారాసెటమాల్తోనే కాలక్షేపం ఇస్తాయి. ఇటువంటి సిమ్టమ్స్తో వచ్చారనుకోండి బాడీ పెయిన్స్ అన్నీ ఇవన్నీ మనం డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు లేకపోతే చికెన్ గని అవ్వచ్చు రెండూ అవ్వచ్చు. వెంటనే బ్లడ్ టెస్ట్కి రిఫర్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ నిజంగా పెద్ద ఉపయోగం లేదండి. ఇక్కడ ప్రాక్టీస్లో ఈ రోజున ప్రతి వాళ్ళు డాక్టర్స్ని ప్రశ్నించడం వల్ల మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి నేను 34 సంవత్సరాలు ప్రాక్టీస్ తర్వాత కూడా నన్ను నేను డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజున. కారణం ఏంటంటే ఈ 2 రోజులు తగ్గదు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఆయన డెంగ్యూ చేస్తారు డాక్టర్ శాస్త్రి గారు డెంగ్యూ ఫీవర్ చేయించలేదు టెస్ట్ ఆయనకి లేట్ అయిపోయింది అందుగురించి దానికి నీకు 500 ఖర్చు అవుతుంది 600 ఖర్చు అవుతుంది ఎందుకు లాబొరేటరీకి వెళ్ళట్లేదు దానికి ట్రీట్మెంట్ ఎలాగో లేదు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కంగారు పడుకు ఓన్లీ కాంప్లికేషన్స్ ట్రీట్ చేసుకోవాలి 600 రూపాయలు నీకు మందులు వస్తాయని వాళ్ళు వినే స్థితిలో లేరు ప్రజలు. ఇప్పుడు పూర్తిగా డాక్టర్స్నే మనం బ్లేమ్ చేయడానికి లేదండి ఈ విషయంలో ఇద్దరు కలిసి దేర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఈచ్ అదర్ ఈ విషయాల్లో మటుకు. భారీ వర్షాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు వారం రోజుల నుంచి మనం సూర్యుడిని చూడని వాతావరణం కొనసాగుతుంది ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రజలు? ప్రికాషన్స్ అంటే చెప్పండి తాగునీరు సంబంధించి కావచ్చు లేకపోతే మీరు ఈ డెంగ్యూ ఫీవర్ గురించి జనరల్ ఈ వర్షంలో వెళ్ళడం కావచ్చు ఫీవర్స్ ఇవన్నీ కూడా ఈ రెయిన్ తో సంబంధించినవే కదండి. ఎక్కువ నానడం ఏదో షడంగా వెళ్ళి మళ్ళీ రావడం ఏది పడితే అది నీళ్లు తాగడం ఇట్లాంటివి అంటే అవన్నీ మీకు మామూలుగా మామూలు కామన్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్సా ఇవన్నీ అలా వస్తాయండి. ఈ డెంగ్యూ దోమే కారణం. ఈ దోమలు పెరగడానికి అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు డ్యాంప్ మడ్ ఆయన చెప్పినట్టు కొబ్బరి బొండాలు తాగేసి పడాల్సినవి ఇవన్నీ ఉంటాయి కదండి వాటిలో నీరు చేరుతుంది. ఇప్పుడు ఈ మస్కిటో బ్రీడింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు 2 రకాల మస్కిటోస్ అనుకోండి చాలా రకాల మస్కిటోస్ ఉన్నాయి ఎనాఫిలిస్ తర్వాత ఈడిస్ ఈజిప్టి. ఈడిస్ ఈజిప్టిలో మనకి డెంగ్యూ చికెన్ గునియా వస్తుంది ఎనాఫిలిస్ మస్కిటో మలేరియా దానికి దీనికి కూడా బ్రీడింగ్ టైప్ డిఫరెంట్. అదేమో సర్ఫేస్ అది వాటర్ సర్ఫేస్ మీద ఎనాఫిలిస్ మస్కిటో మొదలు పెడుతుంది ఎగ్స్ అబ్బే ఇదేమో వాటర్ ఎడ్జెస్ ఆయన చెప్పినట్టు లాస్ట్ వాటర్ ఎడ్జెస్ మీద సో ఆ కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ బకెట్లు ఇటువంటి వాటి మీద ఎడ్జెస్ మీద ఉంటుంది ఇవన్నీ మనం రెండింటికి డిఫరెంట్. సో మున్సిపాలిటీ వారు కూడా శానిటేషన్లో ఈ రెండు కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి. తర్వాత ఎనాఫిలిస్ మస్కిటో ఇప్పుడంటే ఇప్పుడు డ్రైనేజ్ స్టాగ్నెంట్ వాటర్ రోడ్డు మీద గొయ్యలు ఉంటాయి ఆ గోతుల్లో నీరు నిలిచిపోతూ ఉంటుంది అక్కడ డ్రైనేజ్లో నీరు వెళ్ళవు. సో ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక ఉందనుకోండి అట్లీస్ట్ ఆ ఎనాఫిలిస్ మస్కిటో అయినా కొంతవరకు ఆపగలం మనం బ్రీడింగ్ దానికి దానివల్ల మలేరియా తగ్గుతుంది. ఇప్పుడు మనంతటా మనం వాళ్ళని ఒక్కళ్ళనే మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ చేయాలంటే కుదరదండి. మన ప్రజల్లో కూడా అవగాహన ఉండి మనం ఇలా వేయకూడదు ఇవన్నీ దాన్ని చక్కగా ప్యాక్ చేసి పెట్టాలి దాన్ని దోమలకు అవకాశం ఇవ్వకూడదు అని కనుక చేసుకుంటే మీకు ఈడిస్ ఈజిప్టి కూడా రాదు ఏది రాదు రెండు కూడా మీరు ఎరాడికేట్ చేయొచ్చు. దీనికి ఒక ఉద్యమంలా మొదలవ్వాలి మున్సిపాలిటీ ప్రజల్లో కూడా ఒక ఉద్యమం కింద మొదలు పెడితే కానీ ఇది ఎప్పటికీ అవ్వదండి. తర్వాత ఈ ఫాగింగ్ కూడా సాధారణంగా ఇవి మీటింగ్ ఈవినింగ్ టైంలో మీటింగ్ సంధ్యా సమయంలో వీటికి ఆ టైంలో ఈ మొత్తం మస్కిటోస్ అన్నీ ఒకచోట చేరతాయి అప్పుడు చేస్తే చాలా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది ఈ ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఎప్పుడో మధ్యాహ్నం పూట అలా కొట్టేసి వెళ్ళిపోతుంటే ఏమో పెద్ద ఉపయోగం ఉంది. ఈ చికెన్ గున్యా కూడా తీవ్రంగా ఉందంటున్నారండి చికెన్ గున్యాకి సంబంధించి? ఇప్పుడు నేను ఎక్కువ చూస్తాను నా ప్రాక్టీస్లో చికెన్ గున్యాని ఎక్కువ చూస్తున్నాను డెంగ్యూ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం గత 15 రోజులు 3 వారాలుగా చికెన్ గున్యా కూడా ఫ్లావీ వైరస్ ఇది ఫ్లావీ వైరస్ కూడా ప్రమాదకరం అని భావిస్తున్నారు ఎంతవరకు? అయ్యా ఇనవే డెంగ్యూ కంటే కూడా చికెన్ గున్యానే ప్రమాదం అండి. అంటే మోర్టాలిటీ రేటు ఫ్యాటాలిటీస్ చికెన్ గున్యాలో ఉండవు డెంగ్యూ ఫీవర్లో అన్నట్టు. బట్ డెంగ్యూ ఫీవర్లో మార్టాలిటీ రేటు చాలా తక్కువ. చికెన్ గున్యాలో వాళ్ళకి జ్వరం తగ్గిపోయిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ మటుకు మిగిలిపోవడం అనేది చాలా పని అది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ విత్ చికెన్ గున్యాలో జాయింట్ పెయిన్స్. 33% పేషెంట్ పాపులేషన్లో ఒక 3 to 4 మంత్స్ ఆ జాయింట్ పెయిన్స్ ఉండిపోతాయండి. వాటికి ఒక 10% ఇయర్స్ తరబడి కూడా ఉండిపోవచ్చు. ఆ ఇయర్స్ తరబడి ఉన్నవాళ్ళు నేను నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఆవిడ ఇలా వంకరగానే నడుస్తుంది. అంటే ఆ పొజిషన్లో ఆవిడ కంఫర్ట్ ఉండడం వల్ల అలా నడవడం అలవాటైపోయింది ఆవిడకి అది ఇప్పుడు ఒక పెర్మనెంట్ డిఫార్మిటీ కింద కనిపిస్తుంది
ఇన్ఫార్మిటీ దానివల్ల కాదు ఇవి రావడం వల్ల అలా అటువంటి కూడా అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఫిజియోథెరపీ మళ్ళీ అవసరం ఉంటుంది ముందర అసలు ఈవిడే అడాప్ట్ చేసుకోవాలి కదండి పెయిన్. ఓకే సార్ సరే ఫైన్ మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. సార్ మీరు చెప్పండి మధుబాబు గారు మున్సిపాలిటీ పరంగా గతంలో ర్యాపిడ్గా మనకి కార్యక్రమాలు జరిగే పారిశుద్ధ్యానికి సంబంధించి ఆ స్థాయిలో మళ్ళీ జరగాలంటే ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్న శాఖ అంతా పొడి చెత్త తడి చెత్త అని చెప్పి కొత్తగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం తీసుకొచ్చి వాళ్ళు చెత్త తీసుకొచ్చి రోజు మార్నింగ్ చెత్త పెట్టడం అంతా చూస్తున్నాం. అదొక మంచి కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పబ్లిక్ కూడా మనకి కోఆపరేట్ చాలా వరకు పబ్లిక్ కోఆపరేషన్ చాలా అవసరం అండి. మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం చేస్తున్నాం. తర్వాత ఈ డెంగ్యూకి బొప్పాయి ఉంది కదండి బొప్పాయి పెప్పని చెప్పుకుంటుంది దాంట్లో బొప్పాయి ఆకు రసం అంటే జ్యూస్ నీవు జ్యూస్తో ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పి మన రీసెర్చ్లో బయటపడింది. అంటే ఇది వచ్చిన వాళ్ళకి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పి చూశాను రీసెర్చ్లో. అదే ఇప్పుడు ఈ టైంలో చెప్తే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందేమో అని. ఓకే తర్వాత ఇంకోటి ముఖ్యంగా అంటే నేను చెప్పాను కదా సర్వే చేస్తామని చెప్పి ఎక్కువగా కూల్ అంటే చల్లని ప్రదేశాలు అంటే ఈ శీతాష్ణ స్థితిలో బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో మస్కిటోస్ తక్కువగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో ఉంటాం ఏసీలో ఉంటాం ఏసీలో దోమలు తక్కువ ఏసీలో ఉన్నంతసేపు మన దోమలు మన కొట్టం ఏసీది అయిపోయిన కరెంట్ బాగానే మనం విజృంభిస్తూ ఉంటాయి. అంటే ఆ కూల్ వెదర్కి మస్కిటో డెవలప్ అంటే దాక్కుంటుంది వెళ్ళి దాక్కుంటుంది. అంటే దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అలాంటి పబ్లిక్లో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ శాఖలో మైత్రి సంఘం సభ్యులని అది ఇదివరకు పెట్టే పౌరులను కలిపి ఆ విధంగా మీరు ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు కమిషనర్ వీళ్ళందరితో కూర్చుని సార్ అంటే ప్రతి వీధికి ఒక సభ్యుడిని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ కంటిన్యూ చేయడం వల్ల రాకుండానే ప్రివెంట్ చేసే అవకాశం ఎట్లా ఉంటుందని చాలా మంచి చేయొచ్చండి. సో ఆల్రెడీ చేశారండి మన ఎందుకు అది బ్రేక్ అయింది మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ దాన్ని స్టెప్ తీసుకుని చేస్తే వాళ్ళకు గుర్తింపు కార్డు లేకపోతే ప్రజలకు చెప్పే వాళ్ళందరినీ కూడా చదువుకున్న వాళ్ళు కనీసం డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని అడాప్ట్ చేసుకుని విద్యార్థుల ద్వారానే ఇంటింటికి ప్రచారం అంటారు వాళ్ళ ఇంట్లో పరిసరాలు చుట్టూ బాగుండేలాగా ఆ ఏరియా వాళ్ళని చూసి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందండి. అందుకు ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఒక పేటకి ఒక చాలా అవసరం ఈ రోజుల్లో చాలా అవసరం అవేర్నెస్ పబ్లిక్ తేడానికి చాలా అవసరం. మనం ఎంత చెప్పినా కార్పొరేషన్ దాన్ని వెళ్ళిందంటే కార్పొరేషన్ ఎంతసేపు అబండాలు వెళ్ళడానికి సరిపోతుంది కానీ వాళ్ళు ఆలోచించరు ఏదో మనం ఏం చేయాలి పబ్లిక్ ఏమైనా ఏం చేయాలి. అదే ఆరోపణ విమర్శన కాదు ఇప్పుడు ఏదైనా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎంపీ గారు వస్తున్నప్పుడు మాత్రం మీరు ముగ్గులు వేయడం హడావుడు చేయడం మొక్కలు ఆ ప్రాంతంలో ఉన్నాయి నరగడం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ఫార్ములా ప్రకారం ఎందుకు వెళ్ళలేని వాతావరణం అంటే ఖచ్చితంగా ఒక డ్రైవ్ కింద కంటిన్యూస్ మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ స్ట్రెంగ్ ఇది కూడా లేరండి స్ట్రెంగ్త్ కూడా లేరు. ఏదో లైక్ సొసైటీస్ లాంటి ఫామ్ చేసి చేస్తున్నాం ఇతర పబ్లిక్ మనంగా చేసి ఏదైనా సొసైటీలో ఫామ్ చేయడం తేడా ఉంటుంది. ఏదో మనం వర్క్ చేయిస్తున్నాం అని అనిపించుకోవడం ఇదండి డెవలప్ అవ్వాలి. మధుబాబు గారు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లాంటి జబ్బుల్ని ఇలాంటి ప్రజలకి ఎక్కువగా వచ్చే సీజనల్ డిసీజెస్ దూరం చేయడానికి మున్సిపల్ శాఖ పరంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేయొచ్చు ఫండ్స్ కానీ సిబ్బంది కానీ పక్కన పెడితే మీ ఆలోచనలు ఏదైనా కార్యాచరణ కానీ ఏదైనా ఉన్నాయా. కానీ పబ్లిక్ మాత్రం చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. ఏమన్నా మనం ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నా ఉన్నా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మనకి కోఆపరేట్ చేస్తున్నారు. అలాంటివి వాడుకుంటే బాగుంటుంది కార్పొరేషన్ తరఫున. అంటే మొన్న ఒకసారి డిఫ్తీరియా గురించి ప్రాబ్లం వస్తే వెంటనే పెట్టాం ఇమీడియట్గా పబ్లిక్ అంతా ఇదయ్యారు మొత్తం క్యాంప్ కండక్ట్ చేయగలిగాం చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేయగలిగాం. మీ దగ్గర రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు డెంగ్యూ సుమారుగా ఎంతమందికి రాజమండ్రిలో ఉన్నాయి చికెన్ గున్య ఎంతమంది సోకింది అని అంటే ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ అడ్మిట్ అయిన వాళ్ళు కానీ ఎవ్రీ వీక్ మేము గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి రికార్డ్స్ తీసుకుంటాం. అంటే అందరూ డెంగ్యూ సింప్టమ్స్ అంటే డెంగ్యూ కన్ఫర్మ్ ప్రైవేట్ హాస్పిటల్ డేటా ఏమి ఉండదు డేటా ఉంటుంది. ఎంతమంది సుమారు ఎఫెక్ట్ అయ్యారు అంటే ఆ డీటెయిల్స్ నాకు తెలియదు డేటా అయితే మనం రెగ్యులర్ కలెక్ట్ చేస్తాం. అంటే దీని మీద ఇప్పటిదాకా సమీక్షలు పెట్టారండి మీటింగ్స్ రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతుంటాయండి దాని గురించి రెగ్యులర్ మీటింగ్స్ జరుగుతాయి. అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలని మీ హైయర్ అథారిటీస్ చెప్పడం జరిగింది ఏ విధమైన మెజర్మెంట్స్ మీరు ఆల్రెడీ ఇప్పుడు మన వాడ రైన్ స్టార్ట్ అయినాయి కదండి ఇమీడియట్గా మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయి
మొత్తం డీటీటీ ధరించడం, వాటర్స్లో వాళ్ళకి అవేర్నెస్ చేయడం, మొత్తం సందుల్లో తిరగడం, వాళ్ళకి ఏమైనా చెప్తూ ఉండడం, జాగ్రత్తగా ఉండడం ప్రాబ్లం ఉందండి. ఏమైనా ఉంటే ఉండి ముందుగా డిస్పెన్సెస్ రండి, మా దగ్గర నుంచి మీరు అక్కడ నుంచి మేము డైరెక్ట్ చేస్తామని చెప్పి చెప్తాం వాళ్ళని, అవన్నీ చెప్తున్నాం అండి. వాళ్ళు వస్తున్నారు కూడా, వస్తే వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ చంద్రశేఖర్ రిఫర్ చేయడం చేస్తున్నాం. ఓకే, మళ్ళీ మళ్ళీ ఫైనల్గా మీ దగ్గరికి వద్దాం సార్. శ్రీనివాసమూర్తి గారు, ఇప్పుడు ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ క్వాలిటీ బ్లడ్ అందించడానికి కొంచెం చెప్పారు, నాక్ ఎక్కడ లేదు రాష్ట్రంలో, హైదరాబాద్ తర్వాత మంది అని చెప్పి, మిగతా చోట్ల ఎందుకు డెవలప్ చేయలేదు, మనం మాత్రమే పెట్టగలగడం, ఒక విధంగా రాజమండ్రి కానీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, మిగతా వాళ్ళు ఎందుకు ఇంత కేర్ తీసుకోలేని వాతావరణం ఉందంట? కేర్ తీసుకోలేని వాతావరణం అందరికీ పెట్టాలని చెప్పి ఉంటుందండి, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఈ కాస్ట్ ఫ్యాక్టర్స్లో మనం ధైర్యం చేసి పెట్టడం అనేటువంటిది చాలా తక్కువ మంది చేస్తారు. అది ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో మీరు తీసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళెవరు కూడా పెర్మనెంట్ కాదు, వాళ్ళు ఇలా వస్తారు అలా పోతారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నట్లయితే సపోజ్ ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ ఉంది, ఒక మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఒక మెడికల్ ఆఫీసర్ కానీ కాన్స్టెంట్ కానీ ఉంటూ ఉంటారు ఇప్పుడు కూడా. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే క్వాలిటీ బేస్గా చెప్పాలంటే డెఫినెట్గా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ దానికంటే ప్రైవేట్ ఇది ఎప్పుడు కూడా క్వాలిటీ బేస్గా ఎప్పుడు కూడా బాగుంటుంది, అట్లా నో డౌట్ అనేటువంటి. ఇప్పుడు ఈ ఈవేళ ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ కనుక తీసుకున్నట్లయితే మేము యూజ్ చేసేటది కిట్స్ కూడా ఇంటర్నేషనల్ కిట్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం, బయోరాడ్ కిట్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. అంటే దేర్ మనకి హెచ్ఐవి హెచ్బీవి హెచ్సీబీ డయాగ్నోసిస్ ఆ కిట్స్ వాడతాం, బట్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్తో ఆ విధంగా వాళ్ళు యూజ్ చేయలేరు అక్కడ వచ్చిన బాధలు. దేని దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ పార్ట్ పడతాట. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు అక్కడ వాళ్ళు, వాళ్ళు నాకో సప్లై చేసినటువంటి కిట్సే వాళ్ళందరూ కూడా వాడాలి, బట్ నాకో సప్లై చేసిన కిట్స్ క్వాలిటీ మటుకు అంత బాగుండట్లేదు యాజ్ ఫర్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇది కన్సర్న్. మీరు వాళ్ళకి నోటీసులు పెట్టడం జరిగింది, ఎప్పుడు పెట్టడం జరిగింది, బట్ అక్కడ నుంచి డెసిషన్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవాలి అక్కడ మనకి. రెండోది ఉన్నట్లయితే మీకు ఇన్స్ట్రుమెంట్స్ కూడాను, ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ వైజ్గా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే మా దగ్గర బయోరాయిడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలైజా ప్రాసెసర్ ఉంది, అట్ ఎ టైమ్ 400 టెస్ట్లు అనేటువంటిది మేము చేయించారు. అంటే మన శాంపుల్స్ అనేటువంటిది లోడ్ చేసి దాంట్లో పెట్టేస్తే సరిపోతుంటుంది, అదే చూసుకుంటుంది ఎవ్రీథింగ్, రిపోర్ట్లు అనేటువంటిది మనకి క్యాలిక్యులేట్ చేసి అదే ఇస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అది. ఇది కాకుండా మూడోది అనేటువంటిది ఏంటంటే ఈ నాట్ టెస్ట్లు పెట్టడానికి కూడా ఒక సెట్ నెంబర్ ఆఫ్ బ్లీడింగ్స్ అనేటువంటిది, ఒక 15,000 or 20,000 ఇయర్లీ బ్లీడింగ్స్ ఉంటే కానీ ఆ కంపెనీ వాళ్ళు ఎవరో వచ్చి పెట్టారు అక్కడ మనకి. అది బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కానీ, లేదంటే రోటరీ బ్లడ్ బ్యాంక్ తీసుకోండి, లేదంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ తీసుకోండి, వాళ్ళకి ఆ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఉండాలి అక్కడది. ఆ స్ట్రెంగ్త్ లేకపోతే చాలా కష్టం మనకి అక్కడది. అది మా బ్లడ్ బ్యాంక్లో 15,000 యాన్యువల్ బ్లీడింగ్స్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాళ్ళు నేను అప్రోచ్ చేయను కాబట్టి వాళ్ళు వచ్చి మాకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా తిరిగి పెట్టి మంత్లీ ఆర్ పర్ టెస్ట్ ఇంత అని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి కాస్ట్ చూస్తే నాట్ లెస్ దాన్ 2.5 to 3 crores ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుంది. సో ఇవన్నీ చేయడం వల్లంచి ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అది ఇక్కడ ఏంటంటే మేము చేసేటది 2 సార్లు టెస్ట్ చేసి ఇస్తున్నాం ఒక పర్సన్కి, అంటే ఎలైజా టెస్ట్ చేస్తున్నాం, ఇది కాకుండా నాట్ టెస్ట్ చేస్తున్నాం. ఈ 2 టెస్టులు చేయడం వల్ల వచ్చి క్వాలిటీ అనేటువంటిది డెఫినెట్గా పెరుగుతుంది, బట్ అట్ ది సేమ్ టైం మీరు తీసుకున్నట్లయితే కాస్ట్ కూడా పెరుగుతుంది మనకి ఇక్కడ వచ్చిన బాధ. ఐ నో ది కాస్ట్, బట్ క్వాలిటీను కాస్ట్ను రెండు కూడా కాంప్రమైజ్ అయ్యే తరగతి పరిస్థితుల్లో కాదు ఇక్కడ మనకి. ఇప్పుడు ఈవేళ జాగృతి దాంట్లో ఒక ఇష్యూ అనేటువంటిది లాస్ట్ టైం జరిగింది, ఇయర్లో జరిగింది. అలాంటి ఇష్యూస్ రాజమండ్రిలో మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. మొన్న గుంటూరులో తర్వాత బేబీకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది, అలాంటి మళ్ళీ రాకూడదు మనకి ఇక్కడికి. మరి క్వాలిటీ తర్వాత ఇంప్రూవ్ చేయకపోతే మనం ఎక్కడుంటామన్న తర్వాత మనకు తెలియదు. ఎందుకంటే ఒక పర్సన్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్న తర్వాత ముగ్గురికి నలుగురికో వెళ్ళేటువంటి బ్లడ్ మనం ఎంత కాషస్గా ఉండాలో మీరు మీరు అర్థం చేసుకుంటున్నారండి ప్రజలు, అంటే అర్థం చేసుకుంటున్నారు అండ్ డాక్టర్స్ అర్థం చేసుకున్నారు, పేషెంట్లు కూడా పేషెంట్ రిలేటివ్స్ కూడా మా దగ్గరకు వచ్చి నాట్ అంటే ఏంటో కనుక్కుంటున్నారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దే ఆర్ రెడీ టు టేక్ అప్ దట్ పర్టికులర్ బ్లడ్ ఆల్సో. వాళ్ళు కూడా క్వశ్చనింగ్ ఎవరు కూడా మమ్మల్ని చేయట్లేదు, ఇంత కాస్ట్ ఏంటి నుంచి అడుగుతుంటున్నారు అడుగుతున్నారు, బట్ వాళ్ళకి అంతా కూడా మేము డిస్పెన్స్ చేసి చూపించాం, ఇది ఇది సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపించారు, దే ఆర్ యాక్సెప్టింగ్ ది థింగ్స్ ఫర్ దట్. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ రక్తదానానికి సంబంధించి ఇంకా అపోహలు చాలా ఉంటూ ఉంటాయి, కరెక్ట్? ఇంకా అంటే ప్రజలు ఇప్పుడు ఉన్న డిమాండ్ రక్తం కావాల్సిన దానికన్నా ఆ స్థాయిలో అందుతుందా మీకు? డిమాండ్ అనేటువంటిది డెఫినెట్గా చాలా ఎక్కువ ఉందండి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేట్లెట్ సీజన్ వచ్చేటప్పుడు కల్లా
మాకు రక్తదానం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి డోనర్స్ తీసుకొచ్చినప్పుడు దాంతోపాటు మాకు పీఆర్బీసీ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా పీఆర్బీసీ తర్వాత కావాలి అన్నట్లయితే డోనర్ లేకుండానే మేము ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది డోనర్ తీసుకురావద్దు తీసుకోవట్లేదు కూడా మేము ఇప్పుడు ఎందుకంటే దాంతోపాటు ఇవి వస్తున్నాయి కాబట్టి మేము అలా ఇచ్చేస్తున్నాం అక్కడ దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మాకెప్పుడు ఈ స్కేర్సిటీ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్లేట్లెట్ సీజన్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతం నుంచి మళ్ళీ డోనర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది అక్కడ ఎప్పుడైనా సరే మాకు జూలై దాటిన తర్వాత వీఆర్ ఆల్వేస్ బి అలర్ట్ ఐ ఆల్వేస్ అలర్ట్ త్రూ ది బ్లడ్ బ్యాంక్ ఆల్సో ఎందుకంటే వర్షాలు రాబోతున్న సీజన్ మనకి సీజనల్ వ్యాధులు అన్నట్టు ఎలాగో వస్తుంది డెంగ్యూ రావచ్చు లేకపోతే మలేరియా రావచ్చు ఇంకోటి రావచ్చు సో వీ షుడ్ బి రెడీ అని చెప్పి వీఆర్ ఆల్ రెడీ విత్ ది టు ఫైట్ త్రూ దిస్ టు వాట్ ఈస్ కాల్డ్ టు కాంబ్యాక్ టు దట్ పర్టికులర్ త్రూ దిస్ డిమాండ్ ఆల్సో ఫర్ దట్ అంటే ప్లేటెడ్స్ డిమాండ్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అది ఆ విధంగా మేము ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాం ఎప్పుడు కూడా ఈవెన్ ఎక్సెస్ స్టాఫ్ను కూడా వేసుకుని ఈ పరిస్థితి అనేటువంటిది స్కేర్సిటీ లేకుండా ఎందుకంటే 24 hours వర్క్ చేసేటది బ్లడ్ బ్యాంక్ మేము మార్నింగ్ 10 o'clock నుంచి తీసుకున్నట్టయితే రైట్ నైట్ 7-8 వరకు కూడా తీసుకుంటున్నాం కానీ మాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నైట్ టైం వచ్చేటప్పటికల్లా సంథింగ్ అరౌండ్ 12 o'clock 1 o'clock వచ్చి ఒక 5 units platelets 6 units platelets ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి అంటారు అక్కడ ప్రాబ్లం వస్తుంది అది మేము చేయలేకపోతున్నాం ఒక్కొక్కటి వాళ్ళకి ఉన్నట్లయితే ఇమీడియట్గా వచ్చినప్పుడు ఒక 2 units platelets ఇచ్చి మీరు మర్నాడు అంతా డోనర్స్ తీసుకురండి మీ డోనర్స్ దగ్గర తీసుకుని మేము సపరేట్ చేసి ఇస్తామని చెప్పి చెప్తాను అక్కడ ఈవెన్ కాకినాడ దగ్గర నుంచి ఈవెన్ అమలాపురం దగ్గర నుంచి అండ్ నెడతవోలు దగ్గర నుంచి అన్ని ప్లేసెస్ దగ్గర నుంచి కూడా ధన్వంతరి దగ్గరికి వస్తున్నాయి ఇక్కడ అపోలో హాస్పిటల్ కాకినాడ నుంచి మాకు వస్తున్నాయి ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్నాయి ఇక్కడ మరి కాకినాడలో మరి సిచ్యువేషన్ లేదా అంటే మరి ఉంది మరి అక్కడది మరి ఎందుకు మరి వాళ్ళు ఇనాక్టివ్గా ఉన్నారు అనేటువంటిది నాకు తెలియదు అన్నట్టు ఓకే మళ్ళీ ఫైనల్గా అందరితో మాట్లాడదామండి గుప్తా గారు మీరు ఫైనల్గా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి వ్యాధుల మీద వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఓన్లీ థింగ్ హైజీన్ అండి పరిశుభ్రంగా ఉండడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటిని అలాగే ఊరిని అంతే అదే ఫైనల్ మెసేజ్ అవుతుంది అండ్ దీనివల్ల మనం నియర్లీ 50-70% ఈ అంటువ్యాధులను నిర్మూలించుకోవచ్చు ఆపొచ్చండి సార్ ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్ మనకి ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనము ఈ డెంగ్యూ ఫీవర్ మళ్ళీ ప్రివెంట్ చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళనే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇస్తున్న మెసేజ్ సార్ ఇది ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే తర్వాత వచ్చే డెంగ్యూ ఫీవర్ అంటే సేమ్ పర్సన్కి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వేరే సీరో టైప్స్ వచ్చినట్లయితే అది సీరియస్ చేస్తుంది నియర్లీ అతను ఐసీయూ వరకు వెళ్లాల్సి వస్తుంటుంది సో అది ప్రివెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మస్కిటో నెట్స్ యూజ్ చేసుకోవాలి ఇంటి చుట్టూ మనం విండోస్కి కానివ్వండి లేకపోతే మస్కిటో నెట్స్ కంపల్సరీ యూజ్ చేయాలి డెంగ్యూ ఫీవర్ వచ్చిన పర్సన్స్ ఖచ్చితంగా నెట్స్లోనే నిద్రపోవడం అనేది చాలా అవసరం ఎట్లీస్ట్ పగలుగా కుడుతున్నాయి బట్ ఏంటంటే మస్కిటోస్ ఇప్పుడు అన్ని చోట్ల కుడుతున్నాయి అన్ని సమయాల్లో ఓకే అన్ని సమయాల్లో అలాగే ఓపెన్గా పిల్లల్ని పంపిస్తున్నాం మనం బయట స్కూల్స్కి మస్కిటో రిపెలెంట్స్ మనం వాళ్ళకి అప్లై చేసి పంపించడం స్కూల్స్లో కూడా మనం వీలైతే కనుక అడ్వైజ్డ్గా ఆ స్కూల్ విండోస్కి మస్కిటో నెట్స్ కొట్టించమని కొంచెం అడ్వైస్ చేయటం వాళ్ళ ప్రిన్సిపల్స్కి వీళ్ళందరికీ సో పిల్లల్ని కూడా డెంగ్యూ ఫీవర్ నుంచి కాపాడటం కొంచెం వీలవుతుంది సార్ శాస్త్రి గారు మీరు ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు ముఖ్యంగా స్కూల్ పొద్దున్నే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పటికి ఆ తలుపులు తీసిన వెంటనే ఆ డెస్క్లోంచి వాటిలోంచి బోర్డు దోమలు వచ్చేస్తాయి అవి సరిపోతాయి కుట్టడానికి ఇంకా తర్వాత ఇంటి దగ్గర కుట్టక్కర్లే అవి ముందర అందు గురించి పిల్లలు స్కూల్లో ఎంటర్ అయ్యే టైంకి ఒక అరగంట ముందర ఎంతో ఆ తలుపులన్నీ తీసి కిటికీ తలుపులు ఆ డెస్క్లు లోపలన్నీ ఈ ఆయాల చేత శుభ్రం చేయిస్తే ఆ మస్కిటోస్ చాలా వరకు వెళ్ళిపోతాయి తర్వాత రోజు మస్కిటో రిపెలెంట్స్ ఇన్సెక్టిసైడ్స్ వాడాల్సిందే స్కూల్స్లో కూడా ఎక్కువ నా ఉద్దేశం ఇళ్లలో కంటే స్కూల్స్లోనే ఎక్కువ కొడతాయండి పిల్లలు మనం ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది ఒకటి చూసుకోవాలి అన్ని స్కూల్స్ అంతే ఏదైనా అంతే ఎవరికైనా అందరూ వాళ్ళకి అవగాహన లేక అవగాహన ఉంటే అది డబ్బు ఖర్చు అయ్యే పని కాదు కదండి అవగాహన లేక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్స్కి ముఖ్యంగా చెప్పేది ముందర డాక్టర్ని మటుకు నమ్మాలి డాక్టర్ని నమ్మకుండా పని అవదండి డాక్టర్ని నమ్మి ఆయన ఏదో చెప్తున్నాడు ఇలా కాదు అలా కాదు అని అలా అంటే కుదరదు నమ్మి నమ్మకుండా వైద్య దగ్గర అనవసరం వెళ్ళడం కూడా నమ్మకంతోనే వెళ్ళాలి ఆయన ఏం చెప్తే అది వినాలి అది విన్నప్పుడు చాలా తేలికవుతుంది వీళ్ళు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేసి నేను 13,000 కూడా చూశాను ప్లేటెలెట్ కౌంట్ ట్రాన్స్ఫ్యూషన్ లేవు ఏమీ లేవు
అప్పుడు హెమరేజిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. కానీ అవన్నీ వాళ్ళని నమ్మించడం చాలా కష్టం. ఏం అక్కర్లేదని చెప్పినా కూడా ఒప్పుకోవట్లేదు, మీరు పెట్టట్లేదనే ఉంటుంది. అలా కాకుండా ముందు డాక్టర్ని నమ్మాలి. నమ్మి ఆయన చెప్పిన చేస్తే అసలు ఈ ఇంత సంక్షోభం రాదండి ప్రజల్లో. అందులో భయపడవలసింది మటుకు లాభం లేదు. మస్కిటో కాయిల్స్ కానీ ఇవన్నీ వాడచ్చు అంటారు, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఆస్థమాటిక్స్ ఆస్థమా ఇటువంటి ఏమైనా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ లేకపోతే ప్రాబ్లం ఏముంది. తర్వాత ఇంకొకటి మన ఇళ్లలో ఈ మొక్కలను పెంచుకోవడం ఇటువంటివన్నీ సరదాగా అన్ని చేస్తున్నారు. డాక్టర్ గారు చెప్పినట్టు అటువంటివన్నీ మటుకు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాళ్ళు బ్రీడింగ్ గ్రౌండ్స్ అవి కూడా అవి వాళ్ళు దాన్ని తగిన జాగ్రత్తలు అని తీసుకోవాలి, లేకపోతే మొక్కలు పెంచడం మానేసుకోవాలి. అన్ని మొక్కలు పెంచడం మానేసి రోడ్ల మీద మొక్కలు పెంచితే బెటర్. ఈ రోడ్డు మీద ఏమి పడేయకుండా అసలు అన్ని జాగ్రత్త ఇప్పుడు ఎరాడికేషన్ ఆఫ్ ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ మస్కిటో అనివ్వండి, పవర్టీ అనివ్వండి, కరప్షన్ అనండి, అది ఒక ఉద్యమంలా సాగితే కానీ ఏది అవ్వదండి. ఒకళ్ళ పని కాదు, డాక్టర్ గారి పని కాదు అది. ఆయన ఒకళ్ళు ఏం చేస్తారు, ఆయన ఊరికే గైడ్లైన్స్ చెప్తారు, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు. ప్రజలు ఎవరు సహకరించకపోతే ఆయన ఏం చేస్తారు, వాళ్ళ వర్కర్స్కి కూడా ఒక రకమైన అవగాహన క్రియేట్ చేసి నువ్వు ఈ టైంలో కొడితే ఆ డీడీటీ ఉపయోగిస్తుంది అని చెప్పడం. అండ్ ప్రొక్యూర్మెంట్ అది క్వాలిటీ ఇన్సెక్టిసైడ్స్ ఇప్పుడు ఇవి ఇలా ఓపెన్గా చర్చించడం బాగుండదు అనుకోండి. ఇవన్నీ క్వాలిటీ మనం ప్రోడక్ట్స్ తీసుకుని చేసి సరైన సమయాల్లో చేసి చేస్తే ఏది కష్టం కాదండి. మీరు చెప్పిన సజెషన్ అయితే చాలా బాగుంది సార్. నేను ఇప్పుడు మన హైయర్ అథారిటీస్తో మాట్లాడి మీరు అన్నట్టు ఏరియాకి ఒకరిని అపాయింట్ చేసి పబ్లిక్కి అవేర్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. ఖర్చు లేదు చేసి చేద్దాం. అలా ఆల్రెడీ ఉందండి, మళ్ళీ ఎందుకో బ్రేక్ అయింది, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. తప్పకుండా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. మీ ద్వారా అది తప్పకుండా చేస్తాం, మంచి సజెషన్. ఏముంది సార్, పబ్లిక్ నుంచి రావాలి, వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్తాం చెప్పచ్చు, మనం చెప్పంది ఉండదు. ఓపెన్ డెఫికేషన్ గురించి మేము ఒత్తుకొని గొడవలు పెడుతున్నాం, అయినా కాదు అది ఆగదు. మీరు చూస్తూనే ఉంటారు మల విసర్జన రోడ్ల మీద, అది ఎంత డేంజరస్ అండి, అది అందరికీ తెలుసు. చెప్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం. రోజు కొంతమంది సంవత్సరం అయితే పిల్లల్ని తీసుకెళ్ళి అవలు పెడేస్తాం, భయం పెట్టుకుని పెడతాం, అన్ని మానట్లేదు. అంటే పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందండి. ఫాగింగ్ యంత్రాలు ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? ఎన్ని మనకి ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయండి? ఒక 15 వర్కింగ్లోనే ఉన్నాయి. అన్ని వర్కింగ్ ఉన్నాయి. క్వాలిటీ ఆయన దగ్గర ఉన్నట్టు క్వాలిటీ డ్రగ్ ఉంటే బాగా వర్క్ చేస్తాయి అవన్నీ. శ్రీనివాస్ గారు ఫైనల్గా మీరు చెప్పేది. మేము చెప్పేది ఏంటంటే బ్లడ్ బ్యాంక్ దాని గురించి చెప్పాలంటే నేను ఫస్టే చెప్పాను, ఎప్పుడైతే ప్లేట్లెట్స్ అనేటువంటిది ఒక డాక్టర్ రెఫర్ చేసి తెచ్చుకోవాలి అని చెప్పి ఉండేది, అప్పుడే నరకం స్టార్ట్ అవుతుందని చెప్పేది అది డెఫినెట్గా. అటు ఉండప్పుడు ఆ పర్సన్ అట్లీస్ట్ ఒక 10-15 ఫ్రెండ్స్ పోగు చేసుకుని రావాలంటే అతనికి కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, డొనేషన్ ఇచ్చేవాళ్ళు అనేటువంటి పర్సన్స్ అనేటువంటిది తెలిసి ఎంతమంది ఉన్నా సరే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. అది కాకుండా రెగ్యులర్గా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటిది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి కూడా అట్ ఏ టైమ్ ఒక 100 మందో 200 మందో ఇస్తారు. పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఈ డొనేషన్ క్యాంప్స్ దాంట్లో మేము ఈ ప్లేట్లెట్స్ కానీ ఇంకోటి కానీ కలెక్ట్ చేయడానికి వీలు లేదు అక్కడ వచ్చింది. ఎందుకంటే క్వాంటిటీ అనేటువంటిది ఎక్కువ బ్లడ్ కలెక్ట్ చేయాలి కాబట్టి. అటువంటిప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ది పర్సన్స్ ఎప్పుడైనా ప్లేటెడ్స్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఎదురు వచ్చేవాళ్ళు, వచ్చి మనకి ఇచ్చేవాళ్ళు కానీ ఒక సొసైటీలో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళ ఏదైనా ఒక యూనియన్ కింద దిశ ఫామ్ అయ్యి మాకు ఎప్పుడైనా వాళ్ళ ఓ పర్సన్కి ఎదురు ప్లేట్లెట్ లేదు పలానా వాళ్ళ ఎదురు ఇస్తారు అని చెప్పి మీ అడ్రస్ చెప్పే విధంగా ఉన్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సన్స్ తెచ్చుకున్నట్లయితే మాకు సులభం అవుతుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే వీళ్ళు ఏదో ప్లేట్లెట్స్ అమ్మేసుకుంటున్నారు ఉన్నా సరే లేదు అని చెప్పి ఎదురుదిస్ అంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఈవేళ ఒక పర్సన్కి 6 ప్లేట్లెట్స్ రాశారంటే 6 డోనర్స్ ఇచ్చి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత 2-3 ప్లేట్లెట్స్ ముందు పెట్టుకెళ్తాడు, బ్యాగ్స్ పెట్టుకెళ్తాడు, ఆ తర్వాత మళ్ళీ మర్నాడు వచ్చి మిగిలిన పెట్టుకెళ్తాడు. పెట్టుకెళ్ళినప్పుడు సపోజ్ ఈ లోపల ఎమర్జెన్సీ కేసు వచ్చినట్లయితే నేను వాటిని యూటిలైజ్ చేశానంటే రేపు పొద్దున వచ్చి నన్ను గొడవ పెడతాడు అక్కడ, నువ్వు అమ్మేసుకున్నావా అని చెప్పి నన్ను గొడవ పెడతాడు అక్కడ. నాకు ఉండేటువంటి ప్రాబ్లం అది అక్కడ వచ్చింది. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఆ పర్సన్కి మీరు ఖచ్చితంగా డోనర్స్ తీసుకురండి అని చెప్పండి. అందువల్ల ఎమర్జెన్సీ ఉన్నట్లయితే 6 ప్లేటెట్స్ రాసినట్లయితే ముందు 2 ఇచ్చి 1 2 ఇచ్చి ముందు ఇవి స్టార్ట్ చేయండి,
మర్నాడు మీరు తీసుకురండి అంటారు. బట్ స్టిల్ కొంతమంది పేషెంట్స్ పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరిని తీసుకురాకుండా నేను ఇచ్చారు కదండి ఈవేళ మళ్ళీ ఇచ్చేసేయండి అంటారు. ఎంత డబ్బులు ఖర్చైనా ఇచ్చేస్తామండి అంటారు. అక్కడ అంటే రక్తదాన శిబిరాల్లో మీరు చెప్పినట్లు ఓన్లీ పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు చేసుకుని మీరు ఆ గ్రూప్ తెలుసుకుంటే చాలా యూటిలైజేషన్. ఈవెన్ వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ది పర్సన్స్ కింద వాలంటరీ ఆర్గనైజేషన్, సపోజ్ ఒక అతను ప్లేటెడ్స్ ఒక 6 యూనిట్స్ ప్లేటెడ్స్ కావాల్సి వచ్చాడు, వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ డోనర్స్ లేరు, ఓకే ఐ కెన్ డైరెక్ట్ త్రూ దిస్ పర్సన్ టు దట్ పర్టికులర్ వాలంటరీ ఆర్గనైజేషన్ చేసి ఆ పర్సన్కి నేను డైరెక్ట్ చేయొచ్చు. అతను పంపించడానికి కుదురుతుంది నాకు అక్కడ, అది నాకు ఈజీ అవుతుంది. తప్ప నేను ఎక్కడ వెతికి చేయలేను, లేకపోతే ఇంకోటి ప్లేటెడ్స్ నేను అతనికి ఇవ్వలేను. నేను అక్కడ వచ్చింది అక్కడ ప్రాబ్లం అవుతుంది. జనం తెలుసుకోవాలంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, సమయం మించిపోయిందండి. శ్రీనివాస్మూర్తి గారికి, డాక్టర్ మధుబాబు గారికి, అదేవిధంగా మా రామచంద్ర గుప్తా గారికి, చంద్రశేఖర్ గారికి, డాక్టర్ చలశాస్త్రి గారికి, వీరందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి తమ విలువైన అభిప్రాయాలన్నీ కూడా ప్రజల కోసం తెలియజేసిన ఈ వైద్య బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు హాట్ టాపిక్. మరో వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. కలుసుకునే ముందు మనం ఒక్కటే అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, మన సొంత ఇంటిని ఏ విధంగా చూసుకుంటున్నాం, పరిసరాలు కూడా ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకున్న రోజు. ఇది ఒక మహోద్యమంగా శాస్త్రి గారు చెప్పినట్టు కొనసాగిన పక్షంలో ఇలాంటి వైరల్ ఫీవర్లు కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మన దరి చేరకుండా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా అందరూ కూడా ఉద్యమించాలని ఆశిస్తూ సిసిసి హాట్ టాపిక్ని ఈరోజు ముగిస్తున్నాం. నమస్కారం.